హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలు ఏమిటంటే, మన మొబైల్లో యూజ్ చేస్తున్న ETL మీన్స్ రీడర్ ఇంగ్లీష్ వరకు యూజ్ చేస్తూ ఉంటాం. దాంట్లో డిక్షనరీ ఉంటుంది, అది ఎలా యూజ్ చేయాలి, డిక్షనరీ వల్ల ఏంటి ఉపయోగాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. మీరు మా నుంచి ఎటువంటి వీడియోస్ కోరుకుంటున్నారు, మీకు ఎటువంటి వీడియోస్ కావాలి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఓకే, ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, ఫస్ట్ నా యొక్క మొబైల్లో ETI ఎలక్వెన్స్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నా బట్టి నేను ఆ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తా ఫ్రెండ్స్. దాని కొరకు నేను యాప్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ETI ఎలక్వెన్స్ అయితే ఓపెన్ చేస్తాను. ETI Eloquence TTS దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క యాప్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మనం రైట్ సైడ్ చేస్తూ డిక్షనరీ దగ్గరికి అయితే వెళ్దాం. అడ్వాన్స్ లాంగ్వేజ్ శాంపిల్ ఆడియో ఆప్షన్ యూజ్ అండ్ డిక్షనరీ ఎనేబుల్ యూజనర్ డిక్షనరీ అది ఎనేబుల్ టిక్ ఉంది. ఒకవేళ మీకు డిజేబుల్ ఉంటే కనుక దాన్ని ఎనేబుల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ వర్డ్ యాడ్ ఎ న్యూ వర్డ్ టు ది యూజర్ డిక్షనరీ. ఓకే, యాడ్ వర్క్ వర్డ్ లిస్ట్ దేర్ ఆర్ జీరో వర్డ్స్ వర్డ్ లిస్ట్ విత్ జీరో వర్డ్స్ ఎందుకంటే మనం వర్క్ ఏం చేయలేదు కాబట్టి డిక్షనరీలో. ఇప్పుడు మనం వర్క్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒకసారి లెఫ్ట్కి అయితే స్వైప్ చేస్తున్నాను. యాడ్ వర్క్ దీని మీద అయితే ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసే ముందు ఒకసారి నేను హోమ్కి అయితే వస్తాను ఫ్రెండ్స్. హోమ్కి ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ETL క్వెన్స్లో డిక్షనరీ ఏంటంటే. ఇప్పుడు మనం వాట్సాప్ ఉంది, వాట్సాప్ అని నేమ్ అయితే చదవడం అయితే జరుగుతుంది. ETI ఎలక్వెన్స్ వాట్సాప్ అని పలకడం అయితే జరుగుతుంది. కానీ మనం ETI ఎలక్వెన్స్ ఆ యొక్క స్క్రీన్ రీడర్ డిక్షనరీతో మనం మనకు నచ్చినటువంటి నేమ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాట్సాప్, టెలిగ్రామ్, ట్విట్టర్ ఇవి సోషల్ వర్క్ కాబట్టి సోషల్ మీడియా అని పేరు అయితే పెట్టుకోవచ్చు ఆ రకంగా అనమాట. అది ఎలా పెట్టుకోవాలి ఇప్పుడైతే చూద్దాం. నేను ETI ఎలక్వెన్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎడిటింగ్ కరెంట్ వర్డ్ అంటే ఇప్పుడు మనం ఏ యాప్ నేమ్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో, ఏ యాప్ నేమ్ అయితే ETL కమెంట్స్తో రీడ్ చేయాలని అనుకుంటున్నామో, ఆ యొక్క యాప్ నేమ్ యాప్స్ లిస్ట్ ఎట్ట ఉందో అట్టాగైతే మనం టైప్ చేయాలి. ఇప్పుడు మనం అయితే వాట్సాప్ అనేది అయితే టైప్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి వాట్సాప్ అనేది ఫస్ట్ W అనేది క్యాపిటల్ ఉంది అంటే పెద్దది. వాట్సాప్ వచ్చేసి W వచ్చేసి బిగ్ లెటర్, HAT S మళ్ళీ A వచ్చేసి బిగ్ లెటర్ PP అదనమాట. నేను బ్యాక్ అయితే వస్తాను ఫ్రెండ్స్. వాట్సాప్ కరెంట్ వర్డ్. ఇప్పుడు మనం రైట్ సెట్ చేద్దాం. ఎంటర్ ప్రమోనేషన్ అంటే మనకి ఏ రకంగా పలకాలి, ఈ వాట్సాప్ అనే యాప్ నేమ్ వచ్చేసి మనకి ఏ రకంగా పలకాలి అనేది ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ అయితే సెట్ చేద్దాం. రీప్లేస్మెంట్ వర్డ్ ఎడిట్ బాక్స్, నాటిక్ కేస్ సెన్సిటివ్ వర్డ్, యాడ్ మనం ఇప్పుడు నేమ్ అయితే మనం టైప్ చేద్దాం ఫ్రెండ్స్. నేను లెఫ్ట్ కదా స్వైప్ చేస్తున్నాను. రిప్లేస్మెంట్ బోర్డ్ దీని మీద అయితే టైప్ చేద్దాం. ఇక్కడ కీబోర్డ్ అయితే ఓపెన్ అయితే జరిగింది. ఇక్కడ నేను స్వామి అని అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను నేమ్ అయితే ఇచ్చేసాను.
not ticked. Case sensitive word. Tick box. ఇక్కడ టిక్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ దీని మీద అయితే ట్యాప్ చేయండి. వర్డ్ యాడ్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రైట్ కి అయితే స్వైప్ చేద్దాం. వర్డ్ లిస్ట్ దేర్ ఇస్ వన్ వర్డ్. వర్డ్ లిస్ట్ వన్ వర్డ్ ఇప్పుడు నేను హోమ్ కి అయితే వస్తాను. ఇప్పుడు మీకు వాట్సాప్ అయితే చూపిస్తా. స్వామి అంటుంది రైట్ స్వైప్ చేద్దాం. పే ఇది జీపే అన్నమాట. స్వామి ఇక్కడ స్వామి అని పలుకుతుంది. ఇంతకు ముందు అయితే వాట్సాప్ అని అయితే పలకాలి కానీ ఇప్పుడు స్వామి అనే పలుకుతుంది ఫ్రెండ్స్. నేను మీకు లోకల్ కాంటాక్ట్స్ మెనూ తీసుకుంటాను. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. System launcher, revert engine, auto TTS, delivery engine, auto TTS, and enable DTS with the pattern. Niku, revert, revert, not ticked, radio button, speech services by Google, speech services by Google. Okay, friends, name it Google at the pattern. Not ticked, radio button, ticked, radio button, speech services by Google. Google pattern, friends. Not ticked, radio button, auto TTS, not ticked, radio button, not ticked, radio button, vocalizer TTS. Vocalizer, what a pattern. Okay. ఫ్రెండ్స్ నేను వోకలైజర్ యూజింగ్ వోకలైజర్ టీటీ నావ్ బార్ హోమ్ బటన్ యాప్ సిస్టమ్ లాంచ్ నావ్ బార్ హోమ్ బటన్. ఇప్పుడు మీకు ఇందాకడ మేము ఓడ్ అయితే చేంజ్ చేసాం కదా అది స్వామి అని అయితే పలకదు వాట్సాప్ అనే పలుకుతుంది. పేజ్ 2 ఆఫ్ 2 సిస్టమ్ లాంచర్ వాట్సాప్ వాట్సాప్ అనే పలుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను లోకల్ కాంటాక్ట్స్ మెనూ తీసుకుంటాను. టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తాను. టాక్ బ్యాక్ క్యాన్సిల్ టెక్స్ట్ డాష్ టు డాష్ స్పీచ్ సెట్టింగ్స్ ప్రిఫర్డ్ ఇంజిన్. ఇప్పుడు మీకు ఆటో డిటైల్స్ సెట్ చేస్తాను ఫ్రెండ్స్. నావిగేట్ అప్ బటన్ యాప్ నాట్ టిక్డ్ రేడియో బటన్ స్పీచ్ సర్వీసెస్ బై గూగుల్ నాట్ టిక్డ్ రేడియో బటన్ ఆటో టిటిఎస్ అటెన్షన్ ఓకే బటన్ ఓకే ఫ్రెండ్స్ టిక్డ్ రేడియో బటన్ ఆటో టిటిఎస్ అట్ లిస్ట్ ఆటో డిటైల్స్ అయితే పట్టడం అయితే జరిగింది. ఇప్పుడు హోమ్ కి వచ్చేస్తాను. సిస్టమ్ లాంచర్ స్వామి స్వామి అని పలకడం అయితే జరిగింది. ఇందాక వోకలైజర్ పెట్టాం వాట్సాప్ అనే పలికింది. ఇప్పుడు మనం మళ్ళీ ఆటో డీటెయిల్స్ ఈటీ ఎలిక్మెంట్స్ పెట్టామన్నమాట అందుకని స్వామి అయితే పలికింది. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఈటీ ఎలిక్మెంట్స్ అయితే ఓపెన్ చేస్తాను. వన్ వర్డ్ ఒకసారి దీని మీద అయితే ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం అన్నమాట. రైట్ సైడ్ చేద్దాం. WhatsApp dash Swami open parent case sensitive close parent comma and list. Okay, WhatsApp name Swami. Add work comma button comma out of list. Add work. ఇక్కడ ఇంకొక వర్క్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. WhatsApp dash Swami open parent case sensitive close parent comma and list. ఇక్కడ దీని మీద డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేద్దాం. సారీ ఫ్రెండ్స్ దీని మీద అయితే ట్యాప్ చేద్దాం. Select action. Edit work. Edit word list. ఇక్కడ ట్యాప్ చేసి వర్డ్ ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. Delete word. డిలీట్ వర్డ్ ఈ యొక్క వర్డ్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసేయచ్చు. డిలీట్ ఆల్ వర్డ్స్ అంటే మీరు ఏ వర్డ్స్ అయితే మీరు వర్క్ చేశారో అవి ఆల్ డిలీట్ అయితే చేస్తాను. నేను ఆల్ డిలీట్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఇచ్చేసాను ఫ్రెండ్స్. నో వర్డ్ యాడ్. ఇప్పుడు హోమ్ కి అయితే వచ్చేస్తాను. వాట్సాప్ అనేది పలుకుతుంది. ఇందాక స్వామి అని పలికింది. ఓకే ఫ్రెండ్స్ ఈ రకంగా మనం ఈటీ ఎలిక్వెన్స్ లో డిక్షనరీ ద్వారా ఈ రకంగా వర్డ్స్ అనేది మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ యొక్క మెయిల్కి మీ యొక్క మొబైల్ యూట్యూబ్ అనే యాప్లో నోటిఫికేషన్స్ ద్వారా మా యొక్క వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. వీడియో ఎలాగ ఉన్నది, నచ్చిందా? మీ యొక్క సొల్యూషన్స్ కామెంట్స్ రూపంలో తెలియపరచండి. Thank you all.